नमस्ते वेलकम बैक टू अवर चैनल नेनु मी दीपा ई रोजु स्पोर्ट्स इवेंट उंटुंदी 26th रिपब्लिक डे कदा माकु ग्राउंड लो चाला स्पोर्ट्स इवेंट अयिते उंटुंदी अवन्नी ई वीडियो लो कवर चेसेदामु वीडियोनु एक्कड स्किप चेयकुंडा चिवर वरकु चूसेंडी मीरु कूडा बागा एंजॉय चेस्तारु अनुकुंटानु वीडियोनु मात्रं स्किप चेयकुंडा चूडंडी वीडियो बागा नच्चिंदंटे प्लीज सब्स्क्राइब चेसुकोंडी शेर चेयडं मर्चिपोकंडी मर्चिपोकुंटारु लाइक चेयालि मरि ग्राउंड के अल्लिपया वेलगाने इकड़ डैंस प्रोग्रम अच्छे स्टार्ट पोद्दुन्ने फ्लाग होस्टिंग अंत अन्ट पोद्दुन 7 o'clock स्टार्ट अच्छे ओकोक प्रोग्रम का जरूत उ पोद्दुन्ते वेलुंडच्छु का इंट्लो पनुलन्नी चेसुकुनि वेल्लेसर की नाकु 10 o'clock अयिपोयिंदी 10:30 नेनु वेल्लेसर की फ्लाग होस्टिंग अलगे मिलिटरी वाला कल परेड अभी डांस प्रोग्रम अच्छे जरूर डांस प्रोग्रम अनेवरना चेयचु चुटपा उड़े स्कूल वाल कल इलास्ट स्कूल विधा चस्टर अलगे कोरियोग्राफर ने कदा पिल की वालू डांस प्रोग्रम अच्छे चस्टर एवरना चेयचु వీలుదా చేయాలి వాలుదా చేయకూడదనేం లేదు గ్రౌండ్ వచ్చేసి ఈక్వల్ గా అందరికీ సొంతం కాబట్టి గ్రౌండ్ లో ప్రతి ఒక్కరూ డాన్స్ వేసుకోవచ్చు ఇక్కడ మైకల్ జాక్సన్ సాంగ్ పోతూ ఉంటే మా బొడ్డది ఇలా డాన్స్ చేస్తుంటే క్యూట్ గా అనిపిచి దాని ఒక క్లిప్ తీసాను ఇలా చాలా డాన్సులు అయితే ఉన్నింది అన్నీ వేసి మీకు బోర్ కొట్టించలేము కదా ఇక లాస్ట్ లో కూడా డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది దాన్ని కూడా కవర్ చేశాను దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేసండి స్కిప్ చేయకండి ఇక మా బొడ్డది ఆగలేదు బయట వస్తేనేమో నేను కావాలి కానీ వాకింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళ అమ్మ నుదిలి అస్సలు రాదన్నమాట ఎంత పిలిచినా రాదు దానికి పాపం చేయి నొప్పి వచ్చి చేతులు గుంజేలాగా పెట్టుకునే ఉంటుందే కానీ రావే నేను తీసుకుంటానంటే కూడా రాదు ఇప్పుడు మాత్రం వచ్చి నాకు దీపాంటిదా కావాలి అంటూ కూర్చుంటుంది అందుకే కాసేపు కూర్చుని ముచ్చట్లాడు ఉన్నానన్నమాట ఈలోపే కరాతీ కూడా స్టార్ట్ అయిపోయింది కరాతీలో మగ పిల్లలు ఎంత మంది ఉన్నారో దానికంటే ఎక్కువగా ఆడపిల్లలే ఉన్నారు నాకు అది చూసి చాలా సంతోషంగా అనిపించింది అందుకని మగ పిల్లల్ని నేను తప్పుపట్టడం లేదు ఆడపిల్లలు కూడా అన్నిటిలో స్పోర్టివ్గా అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం నాకు చూసి ముచ్చటగా అనిపించింది అందుకోసమే అలా చెప్పాను మగ పిల్లలు ఏమాత్రం తక్కువ కాదు ఆడపిల్లలు తక్కువ కాదు ఇద్దరు ఈక్వలీ మళ్ళీ దానికి ఒక కమెంట్ అయిపోతారు ఆడపిల్లలు అయితే ఏమి అదే అయితే ఏమి అని చెప్పి ఇద్దరు ఈక్వలే కానీ ఇంత స్పోర్టివ్గా అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం బాగా నచ్చిందనమాట ఇక అది జరుగుతూ ఉండగానే మనం ఒక ఫోటో తీసుకుందామని చెప్పి ఇక్కడ ఒక స్టాండ్ పెట్టారు అక్కడికైతే వచ్చాము మేము వచ్చేసరికి ఎవ్వరూ లేదు సరే ఫోటో దిగదామని వెళ్ళేసరికి ఒడ్లొడ్లగా వచ్చేసారు జనాలు ఎక్కడి నుంచి వచ్చారో ఏమో మేము ఫోటో తీసుకుంటామని అన్నామో లేదో వస్తూనే ఉన్నారు సరే చిన్నపిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాము వాళ్ళు తీసుకుని అయిన తర్వాత మనం తీసుకుందాంలే తీరిగ్గా అనుకున్నాను అయినా వస్తూనే ఉన్నారు ఆ తర్వాత కాసేపటికి ఫోటో అయితే దిగాము ఇక్కడ పూలు చూసారా ఎంత బాగుందో ముద్ద పూలే కానీ ఇది ఒక డిజైన్గా చాలా ముచ్చటగా అనిపించింది చూడగానే బాగుంది కదా అనేలాగా ఇది నార్మల్ ముద్ద పూలు ఫైనల్గా మేము ఫోటో అయితే దిగాము ఫోటో దిగేసిన తర్వాత ఫోటో దిగుతూ ఉండగానే రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిపోయింది పిల్లలకి అని చెప్పి అందరూ ఒకటే పరుగులు పిల్లలు పరిగెత్తుతున్నారో లేదో పేరెంట్స్ పరిగెత్తేస్తున్నారు మా పిల్లలు ఉన్నారని చెప్పి ఇక పిల్లలందరినీ క్లాస్ వైస్గా అరేంజ్ చేసి ఆ తర్వాత ఇలా రన్నింగ్ రేస్ అయితే చేపిస్తారన్నమాట ఇది ఎల్కేజీ ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయ్యి 8th standard కి స్టాప్ అయిపోతుంది ఇక్కడ ఒకడు బొడ్డోడు పోతున్నాడు కదా అందరూ వెళ్ళిపోయారు మనమే లాస్ట్ అని తెలిసినా కూడా ఫినిష్ చేయాలని వెళ్ళాడు చూడు వాడు స్పోర్టినెస్ నాకు బాగా నచ్చింది ఇక ఎప్పుడు మా పిల్లలు వస్తారా అని వెయిట్ చేసి చూస్తుంటే ఇదిగో వస్తున్నారు మా చిన్నోడు ఇక్కడ పార్టిసిపేట్ చేశాడు 3rd 4th కలిపి వేసేశారు కాబట్టి పెద్ద పిల్లలే ఫస్ట్ వచ్చారు 3rd standard అంతా లాస్టే వచ్చారు అలాగే మా పెద్దోడికి కూడా అలానే చేశారు 6th 7th మిక్స్ చేసి వేసేశారు దీంట్లో ఇంకో కామెడీ జరుగుతుంది 6th standard పిల్లోళ్ళు కూడా నేను 3rd standardే చూడండి నేను హైట్ తక్కువే ఉండానని చెప్పి 3rd లోనే పరిగెత్తి వెళ్ళిపోతారు దానికి వాళ్ళ అమ్మోళ్ళు నాన్నోళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఎంత పిచ్చోళ్ళుగా ఉన్నారో జనాలు పిల్లలకి మనం మంచిదే నేర్పించాలనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు 3rd standardలో పిల్లోళ్ళు పరిగెత్తాలి కదా వీళ్ళకి స్టామినా ఎక్కువ ఉంటుంది పెద్ద పిల్లలకి ఎంతో ఆశతో వస్తారు చిన్నపిల్లలు వాళ్ళని పాపం డిసప్పాయింట్ చేసేస్తారు ఇలా పెద్ద పిల్లలంతా మిక్స్ చేసి వేయడం వల్ల పెద్ద పిల్లలే వస్తారు ఇప్పుడు ప్రైస్ కొట్టడం ముఖ్యం కాదు పార్టిసిపేట్ చేయడం ముఖ్యమని నేను అనుకుంటాను ఇలా రన్నింగ్ రేస్ జరుగుతుండగానే అనౌన్స్ చేసేశారు అనౌన్స్ చేసి మేము ఇక్కడ స్టాండ్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఇచ్చేసామప్పా ప్రైస్ అన్నారు మా ప్రైస్ మా దగ్గర ఇవ్వలేదు మీరు ఎవరికి ఇచ్చారో తెలియదు అని మళ్ళీ పోయి కంప్లైంట్ చేసిన తర్వాత ఓ ఇవ్వలేదా అని చెప్పి మళ్ళీ నిలబెట్టి ఇచ్చారనమాట పాపం పిల్లలు ఏమారిపోయి ఉంటారు లేకపోతే ఇది స్విమ్మింగ్ కాంపిటీషన్ ప్రైస్ అండి వీళ్ళతో కూడా ఈ బొడ్డోడు వెళ్ళాడా అనుకోకండి వాళ్ళు ఎవరో రాలేదని చెప్పి ఈ బొడ్డోడిని నిలబెట్టి తీసుకుంటున్నారు బాయ్స్ బ్యాచ్కి అంతా ప్రైసులు ఇచ్చేసిన తర్వాత గర్ల్స్కి వచ్చారు గర్ల్స్కి అంతా అయిన తర్వాత ఉమెన్స్కి వచ్చారు ఉమెన్స్కి వచ్చేసరికి కాస్త లేట్ అయింది ఇక్కడ కూడా వాళ్ళ మమ్మీ రాలేదని చెప్పి ఆ అమ్మాయి నిలబడుతుంది
కాస్త గెత్తుగానే ఉంది ఫస్ట్లో నిలబడడం. నాకు అక్కడ నిలబడినప్పుడు తెలియదు కానీ ఈ వీడియో చూసినప్పుడు చూస్తున్నాను. నేను ఇంతవరకు ఫస్ట్ ప్రైస్ ఏది తీసింది లేదనుకుంటా. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ ప్రైస్ తీయడం. చూడడానికి బాగుంది వీడియోలో చూడడానికి, అక్కడేం నాకు ఫీల్ అవ్వలేదు కానీ వీడియోలో చూస్తుంటే బాగుంది. అప్పుడు మనం కూడా ఫస్ట్లో నిలబడేశాం అనేలాగా. దానికని నేనేం ఓవర్గా సీన్ అంతా చేయను. అక్కడ స్విమ్మింగ్ కాంపిటీషన్కి వెళ్ళిందే నలుగురు. నలుగురిలో మేము ముగ్గురు వచ్చాము, ఒక అమ్మాయి నిలిచిపోయింది అంతే. నెక్స్ట్ టైం ఇంకా చాలామంది రావచ్చు, నేను అందులో నిలిచిపోవచ్చు. ఇక్కడ ఇలా ప్రైస్ ఇస్తూ ఉండగానే లేడీస్కి అయితే గేమ్స్ స్టార్ట్ చేసేసారు. త్రోబాల్ ఎంత దూరానికి విసిరిందో ఈ అమ్మాయి, నాకైతే కొంచెం దూరానికే పడింది. నేను అనుకున్నాను దూరంగా విసిరేవాలి బాల్ అనేసి, నా స్ట్రెంత్కి అది పోనే లేదనమాట. ఓ మనకి ఇంతేనా స్ట్రెంత్ అనిపించింది. అదైన తర్వాత లెమన్ అండ్ స్పూన్ పెట్టారు. లెమన్ అండ్ స్పూన్లో మా కొడుకుని వీడియో తీరా అంటే వాడు పోయి జాలీగా సెల్లు పెట్టుకుని గేమ్స్ ఆడేసి వచ్చాడనమాట. లెమన్ అండ్ స్పూన్లో కూడా పోయింది, వచ్చాము కానీ చాలామంది ఉండగా ఇద్దరిద్దరినీ క్వాలిఫై చేసుకున్నారు ఒక్కొక్క దీంట్లో. నేను థర్డో ఫోర్తో వచ్చానమాట, అందుకోసం నేనైతే డిస్క్వాలిఫై అయిపోయాను. ఆ తర్వాత ఇక్కడ కలర్ హౌస్ అనమాట. కలర్ హౌస్ అంటే నాలుగు కలర్లు పిల్లలు పెట్టుకుంటారు, పింకు, బ్లూ, గ్రీన్, ఎల్లో, అలా పెట్టుకుంటారు. ఒక్కొక్కరు మనకి నచ్చిన కలర్లో మనం నిలబడుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి అక్కడ బ్లైండ్గా ఒక కలర్ తీస్తారు, ఆ కలర్ వచ్చిన వాళ్ళంతా అవుట్ అయిపోతారనమాట. ఒక్కొక్కసారి ఇలా విసిల్ అదే బ్లైండ్గా కలర్ తీసినప్పుడు ఆ బ్యాచ్ వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మనం సఫల్ అవ్వచ్చు. మనకి వేరే కలర్లో వెళ్ళాలి అనిపిస్తే అక్కడికైతే వెళ్ళచ్చు. కానీ నాకెందుకో సఫల్ అవ్వాలనేమే అనిపించలేదు, ఎల్లోలోనే స్టిక్ అయిపోయి ఉండిపోయాను. కాసేపటికి ఎల్లో కూడా అవుట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లూలో అయితే వెళ్ళిపోయారు, అవుట్ అయిపోయింది. బ్లూ అనే కలర్ వచ్చిన తర్వాత బ్లూ అయితే అవుట్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ అవుట్ అయింది, ఆ తర్వాత మేమైతే అవుట్ అయిపోయాం. ఏం నోరా స్వామి, ఇప్పుడే అన్నారు ఎల్లో చాలా లక్కీ అని, అప్పుడే అవుట్ అయిపోయామా అంటూ తిట్టుకుంటూ వచ్చాం. ఫైనల్గా అందరూ అవుట్ అయిపోతూ వస్తూ ఉంటారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్లో ఉండే వాళ్ళు కూడా అవుట్ అయిపోయారనమాట. ఇలా ఫైనల్గా అవుట్ అయిపోయి ఒక ముగ్గురే నిలిచారనమాట, రెడ్లో, ఎల్లోలో, గ్రీన్లో ముగ్గురే నిలిచారు. అందులో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వాలి కదా, అందుకనేసే మళ్ళీ కలర్లో తీస్తారనమాట. ఫస్ట్గా అవుట్ అయ్యే వాళ్ళకి థర్డ్, ఆ తర్వాత అవుట్ అయిన వాళ్ళకి సెకండ్, లాస్ట్గా ఎవరిని ఉంటారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. లాస్ట్కి ఈ ముగ్గురు అయితే నిలిచారు, వాళ్ళ పేర్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇక అదైన తర్వాత పాసింగ్ పిల్లో గేమ్ ఉంటుంది. పిల్లో లేదు కాబట్టి బాల్ ఇచ్చేశారు. ఇలా రౌండ్గా నిలబెట్టి బాల్ని పాస్ చేస్తూ ఉంటారు. సెంటర్లో ఒకరు చేర వేసుకుని కూర్చుని ఉంటారనమాట. వాళ్ళు బ్లైండ్గా విసులు ఊదాలి, అంటే కంటికి దంతాలు కట్టేస్తుంటారు, అంటే క్లాత్ కట్టేస్తుంటారు. వాళ్ళు తెలియకుండా వాళ్ళకి తోచినప్పుడు విసులు ఊదినప్పుడు ఎవరి చేతిలో బాల్ ఉంటుందో వాళ్ళైతే అవుట్ అయిపోతారు. నేను కాసేపు ఆడి అవుట్ అయిపోయానమాట. చూస్తున్నారు కదా, ఇలా చైర్లో కూర్చోబెట్టేసి తల వంచుకుని విసులు ఊదుతూ ఉంటే ఇలా బాల్ పాస్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు విసులు ఊదినప్పుడు బాల్ చేతిలో ఉండేవాళ్ళు అవుట్ అయిపోతారు. ఇలా ఇంతమందిని ఆడిపించడం అంటే ఎంతసేపు అవి ఉంటుందో ఆలోచించుకోండి. లేడీస్ గేమ్లే చాలాసేపు అయిపోయిందనమాట. ఈసారి చాలా డిలే చేశారు లేడీస్ గేమ్లే. ఇక్కడ నేను అవుట్ అయిపోయి నేను కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. ఇలా ఒక్కొక్కరుగా అవుట్ అవుతూ చాలా దగ్గరికి వస్తారనమాట. మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది చాలా దగ్గరగా క్లోజ్గా రౌండ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇలా దగ్గరగా అయిపోయారు కదా, ఇలా వీళ్ళలో కూడా అందరూ అవుట్ అయిపోయి ఒక ముగ్గురే మిగిలారు లాస్ట్లో. మా ఫ్రెండ్ అన్న లాస్ట్ వరకు ఉంటుంది అనుకున్నాను, అది కూడా అవుట్ అయిపోయింది. ఇక ఈ ముగ్గురులో కూడా ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది చూసుకోవాలి కదా. వాళ్ళకు కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే, ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి థర్డ్ ప్రైస్, సెకండ్ అవుట్ అయిన వాళ్ళకి సెకండ్ ప్రైస్, లాస్ట్గా ఎవరు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైస్ అనమాట. ప్రైస్లన్నీ వాళ్ళు తీసుకున్నారు, మేము ఎంజాయ్ చేసుకున్నాం. ఇక వచ్చి ఆ ఎండకి నీరసం వచ్చేసింది. అసలే బ్లాక్ వేర వేసుకుని పోయాను, ఇంకా బాగా జుర్రంటుంది. వచ్చి కూర్చుని నీళ్లు తాగేసి బిస్కెట్లు ఉంటే బిస్కెట్లు తింటూ ఉన్నాము. ఇక్కడ మాకు వాకింగ్తో కూడా ఫ్రెండ్ అయిందనమాట ఈ ఆంటీ. ఈ ఆంటీ ఉంది, నీకేం బాల్ త్రో చేయని అవ్వదా ఏమి, అంత వాకింగ్ చేస్తామని తిడుతుంటే సర్లే ఆంటీ అనిపించింది. వాళ్ళ మనవడంట ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. నా కొడుకుల్ని ఎతుకుతూ ఉంటే మా చిన్నోడు వచ్చాడు, సరే ఫేస్ బాగా చూపించు వీడియోకి అంటే ఇంకా కవర్ చేసుకుంటున్నాడు. వీడి తొల్ల తాంగనమా లేదు నాకు. వీడియోలో ఫేస్ చూపిస్తే ఏమవుతుంది, ఇలానే సీన్ చేస్తాడు. సీన్ అని కాదులే, వాడికి నచ్చదు అంతే. ఇక మాదంతా అయింది కదా. బాయ్స్కి కూడా చాలా గేమ్స్ పెట్టుండారు, మేము మా గేమ్స్ పైన ఫోకస్ చేస్తూ బాయ్స్ గేమ్స్ అయితే మేము కెమెరాలో రికార్డ్ చేయలేదన్నమాట. మా గేమ్స్ అన్నీ అయిన తర్వాత వీళ్ళకి ఇలా టగ్ ఆఫ్ వార్ పెట్టారు. బాగుంది చూడగానే, వాళ్ళు ఒక పక్క వీళ్ళు ఒక పక్క లాగుకుంటూ మేము ఒక పక్క కమాన్ కమాన్ అని అరుసుకుంటూ లాగేశారు. ఆ అవతల టీం వల్లే విన్ అయ్యారు, మేమున్నాం కదా వీళ్ళకి అవతల టీం వల్లే విన్ అయ్యారు. రెండు సార్లు పెట్టారు, రెండు సార్లు వాళ్ళే విన్ అయ్యారనమాట. ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం 3:30 అయిపోయిందనమాట. ఇక బోన్ చేసుకుని ఇంటికి వచ్చి పడుకునేశాము. అక్కడే ఫుడ్ అయితే ఇచ్చారు.
ఇక పడుకుని లేచిన తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది రా వెళ్దామనింది. నేను రాను పోవే అమ్మా తల్లి టయర్డ్గా ఉందంటే కూడా అది పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళి వెళ్ళగానే టిఫిన్ అయితే వేశారు, వాంగీపత్ వేశారు. తినేసి వచ్చి డ్యాన్స్ని అయితే చూస్తున్నాము. ఇక్కడ తెలుగు వాళ్ళు వందే మాత్రం సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు. చూడండి మళ్ళీ మాట. ఇలా వందే మాత్రంకి డ్యాన్స్ వేస్తున్నారు. వీళ్ళని ఎక్కడ మనం చూడమేమో అని చెప్పి డ్యాన్స్ మధ్యలో కట్ చేసేసి స్టేజ్ పైన ఇలా కూర్చుని పెట్టుకుని ఎంత చక్కగా డ్యాన్స్ వేశారో నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ మ్యూజిక్కి నాకు కాపీ రైట్స్ రావచ్చేమో, కాపీ రైట్స్ వస్తే మాత్రం నేను మ్యూజిక్ని కట్ చేసేస్తాను. వీడియోని మాత్రం చూడండి. కాపీ రైట్స్ వచ్చిందంటే ఈ మ్యూజిక్ బదులు నేను వేరే మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను, తిట్టుకోకండి. వీడియోని చూస్తే దాన్ని అర్థమవుతుంది. ఈ రింగ్స్తో ఎంత చక్కగా వేస్తుందో, నాకు ఆ మధ్యలో ఉండే పాప అయితే అట్రాక్టివ్గా కనబడింది అనమాట. చాలా చక్కగా అనిపించింది. మీకు కూడా చూపించాలనే చూపించాను. ఇలా ఒక్కొక్కరుగా డ్యాన్స్ వేసుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత ఒక చిన్న పిల్లలైతే ఎంత క్యూట్గా మలయాళీ సాంగ్ అయితే వేశారు. ఇక్కడ ఒక లాంగ్వేజ్ కాదు, మనం హాస్టల్లో ఉంటే అన్ని లాంగ్వేజ్లు మిక్స్ అవుతుంది కదా, అలా అన్నమాట. మా ఏరియాలో అన్ని లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళీ, ఇలా అన్ని లాంగ్వేజ్లు మిక్స్ అవుతుంది. అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు కూడా ఇక్కడ సపరేట్ సపరేట్గా వాళ్ళ వాళ్ళ స్టేట్కి తగినట్టు వాళ్ళ వాళ్ళ డ్యాన్స్ అయితే చేశారు. ఇదైతే యా స్టేట్దైతే నేను చెప్పలేను, కానీ డ్యాన్స్ మాత్రం సూపర్ ఉన్నింది అనమాట. మీకు ఏదైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్లో తెలిపండి. నాకైతే చూసినట్టు తెలుస్తోంది, కానీ పలానా స్టేట్ అని మాత్రం చెప్పడానికి తెలియదన్నమాట. బహుశా ఇది మహారాష్ట్ర ఉండొచ్చేమో, నాకు తెలియదు. తెలియదని తెలియదనే చెప్పాలి. వేసిందంటే అదిరిపోయింది స్టేజ్, అంత గోల గోల అందరూ వా 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 అని చాలా ముద్దుగా వేసింది అనమాట. మలయాళీ సాంగ్ అంట సూపర్గా వేసింది. అక్కడ వచ్చిన జడ్జిలు కూడా ఆశ్చర్యపోయి ఆ బిడ్డని దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టేశారు. ముద్దుల వర్షం కురిపించేశారు ఆ పాపకి. అంత బాగా వేశారు ఇద్దరు కూడా, ఎంత క్యూట్గా ఉన్నారు. ఇలా వేస్తుండగానే లైట్లు ఆఫ్ చేసేశారు. ఇది తెలుగు సాంగ్. సాంగ్స్ ఎక్కువగా పెట్టడానికి కుదరదు, ఉండే సాంగ్సే ఎక్కడ మ్యూట్ చేయాల్సి వస్తుందని భయంగా ఉంది. అందుకోసమే మ్యూట్ అయితే పెట్టేశాను. తెలుగు సాంగ్ అని చెప్పగానే గూస్ బంప్స్ అలా లేసి నిల్చుంటుందన్నమాట. వేరే స్టేట్లో మన తెలుగు వాళ్ళంటే అదొక గెత్తే కదా. రేపు వచ్చే వీడియో కూడా తెలుగు వాళ్ళ గురించే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇలా వ్లాగ్ వీడియోసే ఉంటుంది. ఆ తర్వాత వంట వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాము, ఎందుకంటే సంక్రాంతి సంబరాలు జరుపుకోబోతున్నాము తెలుగు వాళ్ళంతా కలిసి. ఆ వీడియోను కూడా ఫుల్ వీడియో మీకోసం పెట్టేస్తున్నాను. ఈ
ఈ సాంగ్ అయితే కాంతారా మూవీలో బీజిఎం వస్తుంది కదా, ఆ సాంగ్ విన్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే వణుకొచ్చేస్తుంది. అలాగా అదేదో తెలియని వైబ్రేషన్ మనలో కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ మధ్యలో ఉంది కదా ఈ పాప యాక్షన్ వేరగ్గొట్టేసిందనుకో, నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను, వీడియో కూడా తీయలేదు, అంత లీలమైపోయాను నేను. ఆ పాప యాక్టింగ్లో చాలా చక్కగా చేసింది. ఆ పాప ఇంతకీ మా ఏరియా పాపే అంట, మేకప్లో తెలియలేదు కానీ నాకు ఆ తర్వాత చెప్పింది మా ఫ్రెండ్, అది మన పక్కింటి పాపే అని. ఈ పాప ఇంత బాగా యాక్టింగ్ చేసిందా అని ఎలాగునింది. ఎవరి దగ్గర ఏ టాలెంట్ దాగుంటుందని అస్సలు చెప్పలేం. ఈ సాంగ్ అయిన తర్వాత ఒక లేడీ వచ్చి డ్యాన్స్ వేస్తారు, సింగిల్గా వేస్తుందన్నమాట. సాంగ్ ఏమీ లేదు, సింపుల్ మ్యూజిక్ే అన్నమాట. కానీ ఆ కళ్ళతోనే, ఈ మలయాళీలో వస్తుంది కదా వాళ్ళు చేసే విధంగా, ఆ కళ్ళతోనే యాక్టింగ్ అంతా ఇరగ తీసింది. ఆ అమ్మాయి బాడీ చూసి చాలామంది బాడీ షేమింగ్ చేసే ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే కాస్త బొద్దుగా ఉంటే చాలా అమ్మాయిలు పందిలాగా అయిపోయావు, బుట్టలాగున్నావు, ఏనుగు పిల్లాలున్నావు అంటారు. అదే ఈ అమ్మాయి ఇంకొంచెం బొద్దుగానే ఉంది కదా, వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు ఎంత బాగా పర్ఫామ్ చేసిందంటే, ఈ అమ్మాయి ఇంత బాగా పర్ఫామ్ చేస్తుందా అని ఎవ్వరే అనుకున్నారు, అంత బాగా పర్ఫామ్ చేసింది. స్టేజ్ అంతా అద్దిరిపోయేలాగా విసిల్లు సౌండ్స్ సూపర్గా ఉన్నిందనమాట. ఏమైనా ఇక్కడ చేసిన పర్ఫార్మెన్స్ అందరికీ సెల్యూట్ కొట్టేసి మేము కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే బయలుదేరేసాం. అక్కడికే 10:30 అయిపోయింది, ఇంకా లేట్ అయితే పడుకోలేమని చెప్పి ఇంటికైతే బయలుదేరేసాము. ఇక ఈ వీడియో మీకు నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.